ఈ సినిమా ఒక హత్యతో మొదలవుతుంది. రాత్రిపూట ఏటీఎంలో ఒక వ్యక్తిని ఎవరో తుపాకీతో షూట్ చేసి చంపేస్తారు. మరుసటి రోజు ఉదయం క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ రాకేష్ తన టీంతో అక్కడికి వస్తాడు. అక్కడ వాళ్లకు 9mm బుల్లెట్స్ రెండు దొరుకుతాయి అండ్ చనిపోయిన వ్యక్తి బాడీలో 2 బుల్లెట్స్ దిగి ఉంటాయి. ఏటీఎంలోని సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, సో అంతకు మించి వాళ్లకు ఎలాంటి ఆధారాలు దొరకవు. మరోవైపు బెంగళూరులోని ద వాయిస్ ఆఫ్ వీక్లీ మ్యాగజైన్లో దివ్య మరియు జ్యోతి జర్నలిస్టుగా పనిచేస్తుంటారు. ఇది ఇలా ఉంటే కార్లిన్ స్మిత్ అనే అమెరికా మహిళ బెంగళూరుకి వస్తుంది. ఆమె హోటల్లో రూమ్ తీసుకుని ఒక ప్లేస్కి వెళ్ళడం గురించి దివ్యతో ఫోన్ చేసి మాట్లాడుతుంది. మరుసటి రోజు భావన రమేష్ అనే మహిళ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడానికని వెళ్తుంది. ఇంతలో ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఆమెను కొట్టి కార్డుతో పాటు సెల్ ఫోన్ని కూడా లాక్కొని వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఆమెను గమనించి హాస్పిటల్లో చేరుస్తారు. రాకేష్ హాస్పిటల్కి వెళ్ళి భావన రమేష్ భర్తకు ధైర్యం చెప్తాడు. ఇటు కార్లిన్ ఒక తుపాకీ కొంటుంది. ఆమె అమెరికా నుండి ఎందుకు వచ్చిందో, తుపాకీ ఎందుకు కొందో మనకింకా తెలియదు. మరోవైపు దివ్య మరియు జ్యోతి ఢిల్లీ రేప్ కేసుకి సంబంధించిన న్యూస్ని టీవీలో చూస్తారు. నిందితుడి వయస్సు 18 సంవత్సరాలు ఉండటంతో జువెనైల్ జస్టిస్ యాక్ట్ పరంగా కోర్టుకు ఆధారంగా కేవలం 3 సంవత్సరాల శిక్ష విధిస్తుంది. ఈ వార్త చూసిన వాళ్ళిద్దరూ ఇది చట్టంలో ఉన్న లోపమని, ఆ లోపాన్ని వాడుకొని రేపిస్టులు తప్పించుకోవడం కరెక్ట్ కాదు అని భావిస్తారు. సాయంత్రం కార్లిన్ దివ్యాన్ని కలిసి ఒక పార్సల్ తీసుకెళ్తుంది. మరుసటి రోజు దివ్య మరియు జ్యోతి జువెనైల్ జస్టిస్ యాక్ట్కి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి పాంప్లెట్స్ పంచుతూ యాక్ట్ గురించి అందరికీ చెప్పడం మొదలు పెడతారు. జ్యోతి ఫేస్బుక్లో ప్రాజెక్ట్ నిర్భయ పేరుతో ఒక పేజ్ని క్రియేట్ చేసి తన పోరాటాన్ని అందులో షేర్ చేస్తుంది. అలాగే కొంతమంది వాలంటీర్స్తో గ్రూప్ ఏర్పాటు చేసి వారితో ఒక నాటకం కూడా ప్రాక్టీస్ చేయిస్తుంది. ఆ నాటకం ద్వారా రేపిస్టులు చట్టంలో లోపాన్ని ఎలా వాడుకొని బయటపడుతున్నారో అందరికీ తెలియజేయడం అనేది జ్యోతి మరియు దివ్యాల లక్ష్యం. కొన్ని రోజుల్లోనే జ్యోతి దివ్యాల పోరాటం రాష్ట్ర ప్రభుత్వం వరకు చేరుతుంది. దాంతో సామాన్య ప్రజలకు కూడా వాళ్లకు తోడుగా నిలుస్తారు. మరోవైపు కార్లిన్ కారును అద్దెకు తీసుకొని ఒక వ్యక్తిని ఫాలో అవుతూ ఉంటుంది. అటువైపు పోలీసులకు భావన రమేష్ ఫోన్ని నిందితుడు ఒక షాప్లో అమ్మినట్టు తెలుస్తుంది. దాంతో ఆ షాప్ ఓనర్ని స్టేషన్కి పిలిపిస్తారు. అతని ద్వారా నిందితుడి ఫోన్ నెంబర్ని తీసుకుని ట్రేస్ చేస్తే తను మైసూర్ రోడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో వెంటనే పోలీసులు అతన్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఆ రాత్రి కార్లిన్ డబ్బును డ్రా చేసుకోవడానికి అని ఒక ఏటీఎంలోకి వెళ్తుంది. ఇంతలో ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఏటీఎం షట్టర్ని మూసివేస్తాడు. భావన రమేష్పై దాడి చేసింది కూడా ఆ వ్యక్తే. కార్లిన్ అక్కడి నుండి తప్పించుకోబోతుంటే అతను దాడి చేయబోతాడు. దాంతో కార్లిన్ తుపాకీ తీసి అతన్ని షూట్ చేస్తుంది. ఆ పెనుగులాటలో 4 సార్లు షూట్ చేస్తుంది. 2 బుల్లెట్స్ తగలడంతో అతడు అక్కడ చనిపోతాడు. వెంటనే కార్లిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ రాకేష్ తన టీంతో అక్కడికి వస్తాడు. ఆ శవాన్ని గుర్తుపట్టి మీడియాతో భావన రమేష్పై దాడి చేసింది ఆ వ్యక్తేనని, సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు అని, అందుకే ఈ హత్య ఎవరు చేశారో తెలుసుకోలేకపోతున్నాం అని అంటాడు. హోటల్ రూమ్లో ఉన్న కార్లిన్ ఈ న్యూస్ చూసి ఊపిరి పీల్చుకుంటుంది. స్టార్టింగ్లో ఏటీఎంలో ఒక మర్డర్ జరిగింది అని చెప్పాను కదా, అది ఈ మర్డరే. మళ్ళీ కథలోకి వెళ్తే కార్లిన్ ఫాలో అవుతున్న వ్యక్తి పేరు అక్షయ్ అని తెలుస్తుంది. కానీ ఎందుకు ఫాలో అవుతుందో మనకు ముందు ముందు తెలుస్తుంది. అటు జ్యోతి మరియు దివ్య ప్రదర్శించబోయే నాటకాన్ని వాళ్ళు పనిచేసే మ్యాగజైన్ వాళ్ళు స్పాన్సర్ చేయడానికి ఒప్పుకుంటారు. దాంతో ఆ నాటకాన్ని బెంగళూరులో అన్ని చోట్ల ప్రదర్శించాలి అని అనుకుంటారు. మరోవైపు ఏటీఎం దగ్గరున్న టీ స్టాల్ వ్యక్తి ద్వారా అక్కడ హత్య జరిగినప్పుడు ఒక వైట్ కార్ వెళ్ళింది అని పోలీసులు తెలుసుకుంటారు. దాంతో అతను చెప్పిన మోడల్ కార్లను అన్ని చోట్ల తనిఖీలు చేస్తారు. ఇటు కార్లిన్ అక్షయ్ని ఇంకా ఫాలో అవుతూ డైలీ అతడు ఏమేం చేస్తాడో అబ్జర్వ్ చేస్తుంది. అక్షయ్ తండ్రి ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ పొలిటీషియన్, కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీయాలని అనుకుంటాడు. ఇటువైపు జ్యోతి మరియు దివ్య మరియు తన టీంతో వెళ్ళి అన్ని చోట్ల నాటకం ప్రదర్శిస్తూ ఉంటారు. 2 రోజుల తర్వాత కార్లిన్ దారి కాసి అక్షయ్ని చంపేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మడికేరికి వెళ్తుంది. కార్లిన్ దగ్గర ఇంకా 3 లిస్ట్ ఉంటుంది. వారి పేర్లు వినయ్, పవన్, ముఖేష్. పోలీసులు అక్షయ్ గురించి తెలుసుకొని అక్కడికి చేరుకుంటారు. ఆ టీ స్టాల్ వ్యక్తి చెప్పిన మోడల్ కారే అక్షయ్ దగ్గర ఉంది అండ్ అక్షయ్ కార్లో ఒక తుపాకీ కూడా ఉంటుంది. సో పోలీసులు
ప్రెస్ని పిలిచి ఏటీఎం దొంగని అక్షయ్య చంపాడు అని నేరం బయటపడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి అదే తుపాకీతో ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి కేసుని మూసివేస్తారు. ఇక కార్లిన్ వినయ్ని ఫాలో అవుతుంది. అయితే వినయ్ అప్పటికే మెంటలీ డిస్టర్బ్డ్ అయి ఉంటాడు. దాంతో కార్లిన్ దివ్యతో కలిసి వినయ్కి ఫోన్లు చేస్తూ మరింత టార్చర్ చేస్తుంది. వినయ్ ఆ టార్చర్ తట్టుకోలేక ఊరి వదిలి పారిపోబోతాడు. అది గమనించిన కార్లిన్ వినయ్ని చంపేస్తుంది. ఆ తర్వాత అక్కడ నుండి మంగళూరుకి వెళ్ళిపోతుంది. ఇటు మడికేరి ఇన్స్పెక్టర్ వినయ్ మర్డర్ గురించి రాకేష్కి చెప్తాడు. విషయం ఏంటంటే వినయ్ అండ్ అక్షయ్ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఇద్దరిని చంపింది కూడా 9mm బుల్లెట్స్తోనే. ఆ స్కూల్ మంగళూరులో ఉందని తెలుసుకుని మరిన్ని డీటెయిల్స్ కోసం రాకేష్ తన టీంలో ఇద్దరిని ఆ స్కూల్కి పంపిస్తాడు. జ్యోతి అండ్ దివ్య తన నాటకం ప్రదర్శించడానికి మంగళూరు చేరుకుంటారు. అక్కడ దివ్య తన ఫియాన్సీని కలుస్తుంది. ఆ రాత్రి దివ్యని ఆమె ఫియాన్సీ తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి తీసుకువెళ్తాడు. కాసేపటికి సిటీ బయట ఒక ఇంట్లో పార్టీ జరుగుతుందని తెలుసుకున్న 6 మంది భారత సేన సంఘ కార్యకర్తలు ఆ ఇంట్లోకి చొరబడి వాళ్లపై దాడి చేస్తారు. అక్కడ ఒక వ్యక్తి తన బర్త్డే పార్టీ అని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా మన దేశ సంస్కృతిని నాశనం చేస్తున్నారు కదరా అంటూ ఆడమగ తేడా చూడకుండా అందరిపై దాడి చేశాడు. ఇంతలో కార్లిన్ అక్కడికి చేరుకుని ఆ కార్యకర్తలను షూట్ చేసి చంపేస్తుంది. మరుసటి రోజు పోలీసులు స్కూల్ ప్రిన్సిపల్ని కలిసి అక్షయ్ బ్యాచ్ వాళ్ళందరి డీటెయిల్స్ కావాలని అడుగుతారు. దాంతో నిన్న రాత్రి చనిపోయిన 6 మంది కార్యకర్తల్లో అక్షయ్ బ్యాచ్ మేట్స్ కూడా ఇద్దరు ఉన్నారని అంటాడు. వాళ్ల పేర్లు పవన్ మరియు ముఖేష్. అంటే కార్లిన్ తన లిస్ట్ పూర్తి చేసింది అని అర్థం. ప్రిన్సిపల్ పోలీసుని మరిన్ని డీటెయిల్స్ కోసం మంజుల హెగ్డే అనే టీచర్ దగ్గరకు పంపిస్తాడు. ఆమె టీచర్ మాత్రమే కాదు ప్రముఖ నవల రచయిత. ఆమె పోలీసులకు తన 4వ నవల గురించి చెప్తుంది. ఆ నవల ఇంకా పబ్లిష్ కాలేదు. ఆ నవలను ఆమె వాస్తవ సంఘటన ఆధారంగా రాసింది. కానీ ఆ నవలకు సరైన ముగింపు ఇంకా దొరకలేదు. ఆ నవల ఇద్దరి అమ్మాయిల జీవితాన్ని గురించి చెప్తుంది. మొదటి అమ్మాయి గురించి చెప్పాలంటే ఆ అమ్మాయి పుట్టగానే ఆమె పేరెంట్స్ని ఆమెను ఒక చర్చ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని చర్చ్ ట్రస్ట్ మెంబర్స్ పెంచుతారు. ఆ అమ్మాయి అన్ని కష్టాలను ఎదుర్కొంటూ తట్టుకుంటూ బాగా చదువుకొని సమాజంలో తనకంటూ ఒక స్థాయిని సంపాదించుకుంటుంది. ఇక 2వ అమ్మాయి. ఈ అమ్మాయి అమెరికాలో పుట్టింది. ఆమె వెంచురా సిటీలో ఒక న్యూస్ పేపర్ కోసం ఫోటోగ్రఫీలాగా పనిచేస్తుంది. ఈ ఇద్దరు అమ్మాయిలు ఆన్లైన్లో కలుసుకున్నారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుని మరింత దగ్గరయ్యారు. కొన్ని రోజుల తర్వాత 2వ అమ్మాయి మొదటి అమ్మాయిని కలుసుకోవడానికి ఇండియాకి వచ్చింది. ఆ ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక స్ట్రాంగ్ టాస్క్ కోసం పోరాటంలో కూడా పాల్గొన్నారు. కానీ ఒకరోజు రాత్రి 4 మంది కుర్రాళ్ళు ఆ ఇద్దరు అమ్మాయిని బలవంతంగా ఒక అడవిలోకి ఎత్తుకెళ్తారు. ఆ అమెరికన్ అమ్మాయి మరి ఎవరో కాదు, కార్లిన్ అండ్ ఆ 4 కుర్రాళ్ళు కార్లిన్ ఇప్పుడు చంపిన ఆ కుర్రాళ్లే. ఆ రాత్రి కార్లిన్ తప్పించుకుంది కానీ ఆమె ఫ్రెండ్స్ వాళ్లకు బలి అయిపోయింది. ఆమెను అత్యాచారం చేసి చంపేశారు. కార్లిన్ తన ఫ్రెండ్ అంత్యక్రియలు పూర్తి చేసి అమెరికాకి వెళ్ళిపోయింది. పోలీసులు ఆ 4 పట్టుకున్నప్పటికీ మరో 6 నెలల్లో ఎలక్షన్స్ ఉండటంతో ఆ 4 ఫాదర్స్ తమ పలుకుబడి డబ్బులతో ఈ కేసు బయటికి రాకుండా చేశారు. ఆ 4 18 సంవత్సరాలలోపు వయసు ఉన్నట్టు ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఒక సీక్రెట్ ట్రయల్ ఏర్పాటు చేశారు. జ్యువెనల్ జస్టిస్ యాక్ట్ని వాడుకొని వాళ్లను 3 సంవత్సరాల పాటు జైలుకు పంపించారు. అంతేకాకుండా ఆ 4 సంబంధించిన కేసు డీటెయిల్స్ ఒక 3 హయ్యర్ ఆఫీసర్స్కు మాత్రమే తెలిసి ఉంటుంది. అంటే మిగతా డిపార్ట్మెంట్ దృష్టిలో, బయట ప్రపంచం దృష్టిలో వాళ్ళు ఏ తప్పు చేయని వాళ్ళు. జైలు నుండి విడుదలయ్యాక ఆ కుర్రాళ్ళు ఎప్పటిలాగే తమ లైఫ్ని ఎంజాయ్ చేశారు. ఇన్ని రోజులు ఈ కథకి ముగింపు దొరకలేదని బాధ కన్నా అమ్మాయిలకు న్యాయం జరగలేదని బాధ ఎక్కువ ఉండేది. కానీ ఈరోజు ఈ కథకు ముగింపు దొరికింది. ఆ అమ్మాయిలకు న్యాయం కూడా జరిగింది అని మంజుల హెగ్డే అనడంతో పోలీసులు మౌనంగా బయటికి నడుస్తారు. ఇటు కార్లిన్ ఊరికి దూరంగా వెళ్ళి దివ్యకు ఫోన్ చేస్తుంది. తను ఇంటికి వెళ్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అలాగే ఆ 4 డీటెయిల్స్తో పాటు తన వాడుతున్న సిమ్ కార్డును కూడా అక్కడే కాల్ చేస్తుంది. లెట్ నో సెన్స్ ఆఫ్ మ్యాన్ హో అన్పనిష్డ్ అని రాసి ఒక పేపర్తో పాటు ఒక లెటర్ని కూడా ఆ కార్లో పెడుతుంది. కార్ అక్కడే వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే మనకు తెలుస్తుంది కార్లిన్ ఫ్రెండ్ ఎవరో కాదు, జ్యోతి అని. విషయం ఏంటంటే జ్యోతి ప్రాజెక్ట్ నిర్భయ పేరుతో ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేసింది కదా, అందులో మ్యాటర్ చూసి కార్లిన్ రెస్పాండ్ అయ్యింది. అలా జ్యోతి కార్లిన్ పరిచయం అయ్యి ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నారు. ఆ తర్వాత కార్లిన్ పరిచయం అయ్యి బెంగళూరుకు వచ్చి జ్యోతి మరియు దివ్యను కలిసింది. జ్యోతి మరియు దివ్య అనేక చోట్ల తమ నాటకాలను ప్రదర్శిస్తుంటే కార్లిన్ కూడా వాళ్లతోనే ట్రావెల్ అయ్యింది. ప్రాసెస్లో కార్లిన్
భగవద్గీతను కూడా చదివింది. అలాగే భారత సంస్కృతి గురించి కూడా తెలుసుకుంటుంది. అండ్ చివరకు దివ్య తన ఫియాన్సీని మంగళూరులో కలిసి సాయంత్రం కార్లిన్ జ్యోతి బయటికి వెళ్తారు. ఆ సమయంలోనే వాళ్లపై దాడి చేసి ఆ నలుగురు కుర్రాళ్ళు ఎత్తుకెళ్తారు. అలా వారి చేతిలో జ్యోతి చనిపోయింది. ఆ నిందితులకు సరైన శిక్ష పడలేదని తెలుసుకున్న కార్లిన్ వాళ్ళ జైలు నుండి విడుదలయ్యాక ఇండియాకి వచ్చింది. దివ్య సహాయంతో వారి డీటెయిల్స్ సేకరించి అందరినీ చంపేసింది. ఇది జరిగిన కథ. ఇప్పుడు ప్రస్తుతంలోకి వస్తే కార్లిన్ బోట్లో ఎక్కి తన బ్యాగ్లో రాళ్ళు నింపుకుంటుంది. ఆ బోట్ని దివ్య ఫియాన్సీ ఏర్పాటు చేసి ఉంటాడు. బోట్ సముద్రం మధ్యలోకి వెళ్ళగానే ఆ బ్యాగ్ వేసుకుని కార్లిన్ సముద్రంలోకి దూకేస్తుంది. ఇటు పోలీసులకు కార్లిన్ కార్ దొరుకుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ నలుగురు కుర్రాళ్ళ ఫైల్ని ఓపెన్ చేసి ఆ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరిపై చర్యలు తీసుకోబోతున్నట్లు పోలీసులు మీడియాతో చెప్తారు. మరి ఆ అమ్మాయి ఏమైందని మీడియా వాళ్ళు అడిగితే, ఒక వారం రోజుల్లో సముద్రంలో వెతికించాము, మాకు ఒక బ్యాగ్ మాత్రమే దొరికింది అంటారు పోలీసులు. విషయం ఏంటంటే కార్లిన్ సముద్రంలో దూకేశాక జ్యోతి మాటలు గుర్తొచ్చి బ్యాగ్ వదిలేసి ఇదితో పైకి వచ్చేసింది. అందుకే పోలీసులు బ్యాగ్ మాత్రమే దొరికింది. ఇక్కడితో ఈ సినిమా ముగుస్తుంది.